नमस्ते वेलकम टू सुमन टीवी बोडुपल गुरुकुल पाठशाला 8వ తరగతి చదువుతున్నటువంటి అనిత అనే విద్యార్థిని అకస్మాత్తుగా రాత్రి మృతి చెందడం జరిగింది అయితే తన మరణం పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి కనీసం అమ్మాయి మొహం కూడా నేను చూడలేదు అంటూ ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారి బంధువులు వారి తండవాసులందరూ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు స్కూల్ దగ్గర ఎవర్ని లోపలికి అలౌ చేయని పరిస్థితి అడు ప్రిన్సిపల్ తో కావచ్చు ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు సో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు అమ్మాయిని తీసుకొచ్చారు అసలు ఏం జరిగింది వాళ్ళకైనా కనీసం ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూద్దాం వాళ్ళ నాయనమ్మ ప్రస్తుతం అంతపటు అందుబాటులో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అమ్మా ఏమైంది అమ్మాయికి ఏం లేదు అమ్మా ఏం రోగం లేదు మంచిగానే ఉన్నది నిరుడి ఇండలో ఎట్టిండు రోగం లేదు ఏం లేదు మన ఆదివారం రోజు ఫోన్ చేసిందంట ఫోన్ చేస్తే సరే మేడం వాన పడ్డది మేము పత్తి ఇటులు నాటుతాం పత్తి ఇటులు నాటిన తర్వాత తోలిపోతాం అని అన్నాడట మా కొడుకు మాది మేము నాటుకుంటున్నాం వాళ్ళది వాళ్ళు నాటుకుంటారు అయితే కాదు సోమవారం రోజు ఖచ్చితంగా తోలిపోతే తోలిపోండి లేకుంటే పేరు తీస్తాం మీరు తీసి మీరు తీసుకొని ఎడన పెట్టుర్రి అని అన్నదంట అంటే ఈ పిల్ల ఈ స్కూల్ మీద అంటే చాలా పిచ్చి మంచిగా చదివేదమ్మ పెద్దలో కూడా తెలియకపోయేది 8 రన్నింగ్ నేను పోతా అని అంటే ఇంకా ఈ పిల్ల ఒకటే మంచి వేసుకుంటుంది ఎప్పుడన్నా తొలి వచ్చేది అని బట్టలు బాతలు ఉతికి ఏమేమి వేసామని పిచ్చి సోమవారం మధ్యాహ్నం తోలిపోయిండు సోమవారం మధ్యాహ్నం దింపారు మంగళవారం ఒక రోజు మంచిగా ఉన్నది నిన్న 9 మళ్ళీ సాయంత్రం 9 ఫోన్ వచ్చింది సార్ పడిపోయిందని అన్నారంట మీ అమ్మాయికి కళ్ళు తిరిగి పడిపోయిందని అన్నదంట మేడం అయితే నేను దూరం ఉండా సార్ మేడం దూరం ఉండా మా వాళ్ళు మా బామ్మార్దులు దగ్గర ఉండరు నేను ఫోన్ చేస్తాను మేడం అని అన్నారంట ఏమో కానీ నువ్వు అనిత ఫాదర్ వా అంటే అవునని అన్నాడట అంటే సరే మంచిది మా మామ మా బామ్మది అందరూ ఉండరు నేను తోలుతా మేడం అని అంటే అని తోలమని అన్నదట ఇంతలోనే మా అల్లుడు వచ్చేసిండట ఈడ వచ్చిండట ఈడ వచ్చేట అలాగే లేదు అయితే వీళ్ళు మా అల్లుడు వచ్చిన తర్వాత మేము ఆడ తీసుకుపోయినాము దవాఖానకు అని అన్నదంట అంటే ఈ పిల్లలకు అడగాలని మా అల్లుడు వచ్చిండట అల్లుడు వస్తే ఆ పిల్లలకు భయపెట్టినట వీళ్ళు ముందుగానే చెప్పకూరని భయపెట్టినట అయితే ఎవరు లేకున్నారట ముందు అప్పుడు ఏమే కలితిరి పడిపోయింది అన్నప్పుడు టీచర్ ఎవరు లేరా దోస్తులు తీసుకుపోయినట్ట దోస్తులు తీసుకుపోతే ఒక పెద్ద మంచి వచ్చిండట ఈడంగా సైకిల్ తీసుకొని ఆడ పోతున్నారంట మా పిల్లకి ఎత్తుకొని పోతుంటే ఎక్కడ పోతున్నారంటే అమ్మాయికి బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నప్పుడు అటు ఆపి ఎక్కిచ్చిరంట దాని తర్వాత పోయినట మేడం వాళ్ళు ఏం మాట్లాడింది నీతో ఏం చెప్పింది వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు పోయి వస్తా అమ్మా అన్నది నీకు 15 రోజులే నాతో మాట్లాడగా ఇప్పుడు అదికి వచ్చిన నా బిడ్డ నా తల్లి ముక్కు పడు వచ్చిన నాకు పిల్లలే రాడు పిల్లలని చెవులు కొట్టిందిరా కూతురా ఏడొక అమ్మ ఏడొక తల్లి కదా ఏడొక ఏం చెప్తున్నారు మరి స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారు
ఏం చెప్తాలేరు తల్లి, నాకు భూమి లేదు అమ్మా, ఇరు కల మీద బతుకుతున్నావు తల్లి. ఇద్దరు ఒక ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. నా కడుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు తల్లి. నాకు సరకలేదు ఏమి లేదమ్మా. నాకు సరకలేదు. నా కొడుకుకి ఏమన్నా న్యాయం చేయాలమ్మా. నాని తప్ప అరిమిందా మా పిద పరిస్థితి తల్లి, మా పిద పరిస్థితి తల్లి. చూసారుగా అనిత నాయనమ్మ ఆవేదన. సో పక్కనేమో వి వాంట్ జస్టిస్ అంటూ అనిత కుటుంబ సభ్యులు కావచ్చు, వారి ఊరు వారందరూ అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి న్యాయం కావాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈవిడ ఆవేదన కూడా చూశారు కదా. ఇంటి నుంచి చక్కగా నవ్వుతూ వెళ్ళినమ్మ, ఏం జరిగిందో తెలియదు, రాత్రిపూట అకస్మాత్తుగా తను పడిపోయింది, అక్కడ ఎవరు కనీసం టీచర్లు కూడా అందుబాటులో లేరు, అది నిజంగా సమస్య అయింది. మేము వచ్చేటప్పటికి ఇప్పటికీ అమ్మాయి మొహం కూడా మేము చూడలేదు, ప్రస్తుతం బాడీ కూడా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్ దగ్గర మార్చరీలో ఉందని చెప్తూ ఉన్నారు. ఎంత ఆవేదన చెందుతున్నారు అమ్మ. ప్లీజ్ అమ్మ, తగులుతుంది పై తగులుతుందిలే. ఆడొక మళ్ళీ వాళ్ళకి పొద్దున్నీ రాత్రి నుంచి వార్త విన్న దగ్గర నుంచి ఏడ్చి ఏడ్చి శ్వాసొచ్చి పడిపోతున్నారు. నిజంగా కనీసం తిండి లేదు, ఏమీ లేదు వీళ్ళకి. ఎంత బాధ అనిపిస్తుందండి. ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, వాళ్ళు కనీసం అమ్మాయిని చూపించలేదు, ప్రిన్సిపల్తో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అక్కడ టీచర్స్ కానీ ఎవరూ కూడా స్పందించట్లేదు, కనీసం లోపలికి కూడా అలౌ చేయని పరిస్థితి. ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వి వాంట్ జస్టిస్ అంటూ అనిత కుటుంబ సభ్యులు కావచ్చు, వారి ఊరి వారందరూ, వారి తండ వారందరూ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అమ్మ లేమ్మా,